యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్లో తెరకెక్కుతున్న చిత్రం దేవరా. డైరెక్టర్ కొరటాల శివ రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బడ్జెట్ 400 కోట్లు టచ్ అవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. మొదటి భాగాన్ని అక్టోబర్ లో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో దేవర మూవీ స్టోరీ గురించి కొన్ని మైండ్ బ్లోయింగ్ విషయాలు లీక్ అయ్యాయి. సినిమా లాంచ్ ఈవెంట్ లోనే డైరెక్టర్ కొరటాల శివ ఈ చిత్రం సముద్ర బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని ఒప్పుదించారు. గుర్తింపునకు నోచుకుని ఓ కోస్టల్ ప్రాంతంలో జరిగే కథ ఇది. అక్కడ మనుషుల కంటే భయం భక్తి లేని మృగాలు లాంటి వారు ఉంటారు. వారిని భయపెట్టేది ఒక్కడే, అదే దేవరంటూ కొరటాల శివ కథ గురించి హింట్ ఇచ్చారు. కానీ ఇప్పుడు బ్యాక్ డ్రాప్ స్టోరీ మొత్తం లీక్ అయింది. సముద్ర తీరంలో అంతగా గుర్తింపు లేని 10 గ్రామాల రాక్షసుడిగా దేవర ఈ చిత్రంలో ఉంటాడట. ఆ 10 గ్రామాలు ఉన్న చోట అంతులేని విలువైన నిధి ఉంటుందని, ఆ నిధి కోసం గ్రామాలపై బీభత్సం సృష్టించేందుకు మాస్కులు ధరించి మృగాల లాంటి దొంగలు పొంచి ఉంటారు. ఆ దొంగల ముఠా 10,000 మంది ఉంటారు. వారి వద్ద మరణాదాయాలు ఉంటాయి. తాము అనుకున్న పని చేసేందుకు వారు ఎంత దారుణానికైనా సిద్ధం అవుతారు. కానీ దేవర ఒక్కడే ఆ గ్రామాలు కండగా ఉంటాడు. దేవర ఆ దొంగల నుంచి గ్రామాలను రక్షించేందుకు సముద్ర తీరంలో అల్లకల్లోలం సృష్టిస్తాడట. ఎన్టీఆర్ పరాక్రమం ఫ్యాన్స్ సీట్ల నుంచి లేచి గంతులేసేలా ఉండబోతుందని తెలుస్తుంది. ఎన్టీఆర్ పోరాట సన్నివేశాలు మాత్రమే కాదు, గ్రామాలనే నిధిని రక్షించడానికి వేసే ఎత్తుగడలు కూడా చాలా ఆసక్తిగా ఉండబోతున్నాయి అని అంటున్నారు. ఈ యొక్క మూవీ 2 భాగాలుగా తెరకెక్కుతుండటంతో ఎన్టీఆర్ 2 గెటప్ల్లో కనిపిస్తుండటంతో తారక్ డ్యూయల్ రోల్లో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ యొక్క లీక్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.